ఏ రకంగా నిన్న మన ఉమ్మడి విశాఖపట్నం జిల్లా చోడవరం నియోజకవర్గంలో ఒక శిలాఫలకాన్ని సహజంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిర్ణయాల్లో భాగంగా నిర్మించినటువంటి భవనాలకు సంబంధించినటువంటి శిలాఫలకాలని పూర్తిగా ధ్వంసం చేసి ఇక్కడే కాదు అనేక ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి ఈ చర్యలను మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఉదయం తెల్లవారుజామున 5 గంటలకి తాడేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి సంబంధించినటువంటి నిర్మాణాన్ని 8 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా గడిచినటువంటి 5 సంవత్సరాలు అధికార పార్టీగా దాదాపు 13 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యాలయాన్ని ఏ రకంగా పూర్తిగా నేలమట్టం చేశారో అనేటువంటిది ఈరోజు తెల్లవారుజామున మనం చూసాం. మీరు కూడా మీ దృష్టి కూడా అదంతా కూడా వచ్చింది. దాని మీద కోర్టుకు వెళ్ళి కోర్టులో ఇంకా ప్రొసీడింగ్స్ జరుగుతుండగానే హై హ్యాండెడ్గా ఏ రకంగా కార్యాలయాన్ని పూర్తిగా రెండు అంతస్తులు నిర్మించినటువంటి కార్యాలయాన్ని ఏ రకంగా నేలమట్టం చేశారో అన్నటువంటిది చూసాం. ఈరోజు రాష్ట్రంలో అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పూర్తిగా పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ తాలూకా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. వారు ఏదైతే ముందు నుంచి వారు ఎన్నికల ప్రచారంలో చెప్పారో, వారు అధికారంలోకి రాకమునుపు చెప్పారో, వారు చెప్పినటువంటి ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈరోజు రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఇంకా పైపెచ్చు ఈరోజు అసెంబ్లీలో నీతులు మాట్లాడుతూ ఉన్నారు. సరే, మేమైతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కాక మొన్న సమావేశం పెట్టినప్పుడు చాలా క్లియర్గా కేటగారికల్గా చెప్పారు. 6 నెలల పాటు వారికి హనీమూన్ పీరియడ్ అనేటువంటిది నడుస్తూ ఉంది. సహజంగా ఒక అధికారంలోకి వచ్చినటువంటి రాజకీయ పార్టీకి, అధికారంలోకి వచ్చినటువంటి ఆ పార్టీకి సమయం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వారు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడానికి మనం సమయం ఇవ్వాలి, వారు తీసుకునేటువంటి నిర్ణయాలకు మనం సమయం ఇవ్వాలి. ఇప్పుడు మనం మాట్లాడాల్సినటువంటి పని లేదు. 6 నెలల తర్వాత వారు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ చూసిన తర్వాత అప్పుడు మనం స్పందిద్దాం అనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు మొన్న సమావేశంలో చెప్పారు. దానికి కూడా వారు సమయం ఇవ్వట్లేదు. అధికారం వచ్చి కేవలం ఇంకా 20 రోజులు పూర్తవకముందే ఈ రకమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. సరే, మేము తీసుకున్నటువంటి నిర్ణయాల్లో లేకపోతే ఇంకోటో వేరు ఇతర కారణాల చేత ఈరోజు మేము అధికారాన్ని కోల్పోయాం. మీకు అవకాశం ఇచ్చారు, మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి, కన్స్ట్రక్టివ్గా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప ఈ రకమైనటువంటి నిర్ణయాలు. ఒకవేళ నిజంగా మేము ఆ రోజు నిర్ణయం తీసుకొని ఉంటే ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి కేంద్ర కార్యాలయం మంగళగిరిలో అది వాగు పొరంబో కింద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో ఉన్నటువంటిది పూర్తిగా ఉన్నటువంటి లాస్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి నిర్మాణం. సో ప్రజాస్వామ్యంలో కొన్ని నిర్ణయాలు మనం ఆలోచన చేసి, సరే వారు కూడా తర్వాత కోర్టుకు వెళ్ళారు, కోర్టులో స్టే తెచ్చుకున్నారు, ఇతరితర కారణాలు బోల్డ్ అని ఉండొచ్చు. వారు కూడా గడిచినటువంటి వారి ప్రభుత్వంలో 2014 నుంచి 2019 మధ్యలో అనేక ప్రభుత్వ స్థలాల్ని వారి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ ఆఫీసుల కోసం వారు కేటాయింపులు చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. 2015 నుంచి కడప జిల్లాలో ఎకరం, శ్రీకాకుళంలో 2 ఎకరాలు, గుంటూరులో 3.5 ఎకరాలు, ఇప్పుడు ఏదైతే కేంద్ర కార్యాలయం ఉందో, విజయనగరంలో 1 ఎకరం, గుంటూరులో 1 20 సెంట్లు, కృష్ణాలో 1 ఎకరం, ప్రకాశంలో 2 ఎకరాలు, చిత్తూరులో 1 ఎకరం 20 సెంట్లు, శ్రీకాకుళంలో 30 సెంట్లు, ఇవన్నీ కూడా 2015 నుంచి 2019 మధ్యలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి వారి పార్టీ కార్యాలయాల కోసం కేటాయించుకున్నటువంటి స్థలాలు, వాటికి సంబంధించినటువంటి జీవోలు. సో
వారే 2016లో ఒక జీవో ఇష్యూ చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకి భూములు కేటాయించాలంటే ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏం ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలి అనేటువంటి దాని మీద వాళ్ళకు జీవో ఇష్యూ చేయడం జరిగింది 2016లో. దాన్ని బేస్ చేసుకొని మొన్న 2019 నుంచి 2024 మధ్యలో రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల నిర్మాణం కోసం అని చెప్పి ఆ రోజు ప్రభుత్వంగా కేబినెట్ నిర్ణయం తీసుకొని భూములు కేటాయించేటువంటి కార్యక్రమం చేసింది. అందులో భాగంగా విశాఖపట్నానికి కూడా ఈరోజు ఈ ఎండాడిలో ఈ 2 ఎకరాల భూమిని కూడా 33 సంవత్సరాల లీజుకి కేటాయించేటువంటి కార్యక్రమం చేశాం. 2022లో అలాట్మెంట్ అయినటువంటి కార్యాలయం స్థలం 2023 నాకు తెలిసి బహుశా ఫిబ్రవరి మార్చి నెలల్లో ఆ రోజు నిర్మాణాన్ని మొదలుపెట్టడం జరిగింది. 2023 ఫిబ్రవరిలోనే దీనికి సంబంధించి ప్లాన్ అప్రూవల్ కూడా ఉడాకి అప్లై చేసేటువంటి కార్యక్రమం చేశాం. సో చేసిన తర్వాత నిన్న మొన్నటి నుంచి ఎవరో కంప్లైంట్ పెట్టారని, దీన్ని పర్మిషన్ లేకుండా నిర్మాణం చేస్తున్నారని చెప్పి లేనిపోయినటువంటి తప్పుడు వార్తల్ని ప్రొపగాండా చేసేటువంటి కార్యక్రమం చేశారు. ఇది 2023లో అప్లై చేసినటువంటి దానికి బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించి కూడా ప్లాన్ అప్రూవల్ కోసం 16 లక్షల రూపాయలు 15 లక్షల 63 వేల రూపాయలు ప్రభుత్వానికి కట్టినటువంటి డబ్బు ఇది. అలాగే అనకాపల్లిలో జిల్లా పార్టీ కార్యాలయం కూడా దాదాపు 38 లక్షలు, ఎంతో కరెక్ట్గా నాకు నెంబర్ తెలియదు కానీ 30 లక్షల పైచిలుకు అక్కడ కూడా ప్రభుత్వానికి డబ్బులు కట్టి సహజంగా ఒక బిల్డింగ్ నిర్మాణం ప్రభుత్వానికి సంబంధించింది నిర్మాణాలు కాకుండా ప్రైవేట్ వ్యక్తులు ఎవరు ఏ బిల్డింగ్ నిర్మాణం చేసినా యాజ్ పర్ ప్లాన్ నిర్మాణం జరిగినంత వరకు అందులో కొంత భాగాన్ని ప్రభుత్వానికి మోటగేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరు అపార్ట్మెంట్లు కట్టినా లేకపోతే ఇల్లు కట్టినా ఇంకోటి కట్టినా దానికి సంబంధించినటువంటి మోటగేజ్ కూడా, ఫస్ట్ ఫ్లోర్ మోటగేజ్ కూడా ఇక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీస్ మధురవాడలో ప్రభుత్వానికి మోటగేజ్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేశాం. తీరా అంత అయిపోయిన తర్వాత నిన్న వారు ఏమంటారంటే ఇది మీరు మీరు ఉడాలో కాదు జీవీఎంసీలో మీరు అప్లై చేయాలి కదా అని చెప్పి నిన్న వారు సమాధానం, ఈరోజు ఒక నోటీస్ కూడా మా కార్యాలయంలో ఎవరు లేరని చెప్పి ఉదయాన్నే వచ్చి వారు గోడకి నోటీస్ అంటించి వారు వెళ్ళిపోవడం జరిగింది. ప్రభుత్వానికి సంబంధించినటువంటి జీవీఎంసీ అధికారులందరూ కూడా ఎవరో టౌన్ ప్లానింగ్ అధికారులు వారు నోటీస్ని నిన్నటి డేట్తో ఉన్నటువంటి నోటీస్ని ఈరోజు ఉదయం వచ్చి అతికించి వారు వెళ్ళిపోయారు. దీనికి సంబంధించి మీరు కట్టినటువంటి నిర్మాణానికి మీరు విఎంఆర్డిఏలో ప్లాన్ అప్రూవల్కి అప్లై చేశారు కానీ మీది జీవీఎంసీ లిమిట్స్లో ఉండడం వల్ల మీరు జీవీఎంసీ లిమిట్స్కి జీవీఎంసీకి అప్లై చేయాలి. సో జీవీఎంసీ పర్మిషన్ ఇవ్వకుండా మీరు నిర్మాణం చేస్తున్నారు కాబట్టి వారం రోజుల్లోపు దీనికి సమాధానం ఇవ్వాల్సిందిగా కోరుతున్నామని చెప్పి వారు ఒక నోటీస్ని గోడకు అతికించి వెళ్ళిపోయారు. దాన్ని